హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే అమెరికాలో కుల వివక్షత వ్యతిరేకత బిల్లు కొత్తగా తీసుకొచ్చారు. యాక్చువల్గా ఇలాంటివన్నీ కూడా మన ఇండియాలో జరుగుతుంటాయి, కానీ ఫస్ట్ టైం అమెరికాలో ఇలాంటి చట్టం తీసుకురావడం పట్ల చాలా మంది కూడా ఆశ్చర్యపోతున్నారు. సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ రాము బాలాజీ గారు. హలో సార్. హాయ్. సో నిజానికి అసలు ఈ థాట్ ఎలా వచ్చింది సార్? అంటే ఈ ఆలోచనలన్నీ కూడా మన ఇండియన్స్లో ఉంటుంది. సో మన ఇండియన్స్ అక్కడ ఉంటున్నారు కాబట్టి వాళ్ళ ద్వారానే వచ్చిన అనుకోవచ్చా మనం? యా, మొన్న ఆగస్టు 28న ఈ బిల్లు పాస్ అయింది. ఆ బిల్లు పేరు ఏంటంటే యాంటీ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ బిల్లు. అది SP 403గా పిలుస్తున్నారు దాన్ని. ఆ బిల్లుని ఫస్ట్ ఐసా వాహెబ్ అనే ఆవిడ ప్రవేశపెట్టింది, సెనేటర్. ఆమె ఆఫ్ఘన్ అమెరికన్. ఆ బిల్లు అక్కడ అసెంబ్లీలో పాస్ అయ్యి ఇప్పుడు గవర్నర్ దగ్గరికి వెళ్ళిందనమాట. అక్కడ కూడా గవీన్ న్యూసమ్ అని ఆయన గవర్నరు, ఆయన కూడా సైన్ చేసే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే అది పాస్ అయిపోతుంది. అసలు ఈ బిల్లు ఎందుకు పెట్టారు? అమెరికాలో కులం లేదు. అమెరికాలో ఉండేది రేస్ అంటారు ప్రధానంగా. రేస్ అంటే బ్లాక్స్ అండ్ వైట్స్ ప్రధానంగా. మిగతా కలర్డ్ పీపుల్ అని పిలుస్తారు వాళ్ళు. వైట్స్ కాని వాళ్ళందరినీ కలర్డ్ అని పిలుస్తారు. అది సౌత్ ఏషియన్ వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే సౌత్ అమెరికన్ వాళ్ళు ఉండొచ్చు, ఇలాగ రకరకాల వేరే వాళ్ళు అక్కడ ఉండొచ్చు, యూదులు ఉండొచ్చు. ఇలాంటి వివక్షత ఉంటుంది ప్రధానంగా అక్కడ. జాతి వివక్షత అంటే రేస్ బ్లాక్స్కి వైట్స్కి మధ్య ఉంటుంది. ఆ వివక్షత వ్యతిరేకంగా బిల్స్ కూడా అక్కడ అనేక రాష్ట్రాల్లో చేశారు. బట్ ఫస్ట్ టైము ఇటు ఒక కుల వివక్షతకు వ్యతిరేకంగా బిల్లు చేయడం అనేది అమెరికన్ స్టేట్లో ఫస్ట్ టైం. అయితే ఇయర్ బిగినింగ్లో సియాటల్లో ఫస్ట్ చేశారు. యాక్చువల్గా సియాటల్ నగరంలో సిటీ కౌన్సిల్లో ఈ యాంటీ కాస్ట్ డిస్క్రిమినేషన్ బిల్లుని పెట్టారు. ఇది ఒక స్టేట్లో పెట్టింది, ఇప్పుడు నేను చెప్పింది కాలిఫోర్నియాలో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండే రాష్ట్రాల్లో కాలిఫోర్నియా కూడా ఒకటి. మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండేది ఒక డేటా ప్రకారం ఏంటంటే న్యూజెర్సీ, డెలవేర్, వర్జీనియా, కనెక్టికట్, ఇల్లినాయిస్, టెక్సాస్, కాలిఫోర్నియా, ఇలా ఉంటుందన్నమాట. కాలిఫోర్నియాలో 0.1.5% తెలుగు వాళ్ళు ఉన్నారని చెబుతున్నారు. అంటే ప్రధానంగా ఇండియన్సే కాస్ట్ని ఎక్కువ తీసుకెళ్తున్నారు. మన తెలుగు వాళ్ళు కూడా మనం చూస్తున్నాం, ఆ మధ్య కూడా కొట్టుకున్నారు అక్కడ కులపరంగా ఒక సమావేశంలో. అంటే నాట అని, ఆట మన తానా అని, రకరకాల బాట అని, రకరకాల కుల సంఘాలు అక్కడ. అంటే పేర్లు ఏ పెట్టుకున్నా అక్కడ కమ్మ కుల సంఘం, రెడ్డి కుల సంఘం, బ్రాహ్మణ కుల సంఘం ఇలాగ విడిపోయి ఉన్నాయి. సో ఈ అక్కడ కూడా ఏంటంటే అనేక వివక్షతలు కులపరంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిస్కో లా సూట్ అని ఒక ఫేమస్ లా సూట్ ఉంది అక్కడ. అదేంటంటే ఈ సిలికాన్ వ్యాలీలో ఒక కంపెనీలో కులపరంగా వాళ్ళు ఉద్యోగాల్లో అణచివేతగానే వివక్షత చూపిస్తున్నారు. ప్రమోషన్ లేకపోవడం, వాళ్ళకి సరైన ఇంక్రిమెంట్లు అవి ఇవ్వకపోవడం అట్లాంటివి, దాని మీద కోర్టులో కేసులు కూడా నడుస్తున్నాయి. అట్లాగే అక్కడ కూడా ఏంటంటే కొంత దళితులకి, బీసీలు లాంటి వాళ్ళకి ఇండ్లు ఇవ్వమనేది కూడా కొంతమంది చెబుతున్నారు. ఆ మధ్య కూడా అక్కడ ఒక టెంపుల్లో దళిత మహిళను అలో చేయలేదనేది ఒక గొడవ కూడా జరిగింది. సో అమెరికాలో ఉండే తెలుగు వాళ్ళు కావచ్చు, ఇండియన్స్ కావచ్చు, ఇండియన్స్లో కూడా తెలుగు వాళ్ళలో ఎక్కువ జాడ్యం ఉందని చెప్తున్నారు. మన వాళ్ళు ఎక్కడికి పోయినా కులాన్ని తీసుకెళ్ళి అక్కడ అంటిస్తూ ఉన్నారు, కుల జబ్బుని. సో అక్కడ కులం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. సో ఫస్ట్ టైము ఒక రాష్ట్రం కాలిఫోర్నియాలో అనేక డిస్క్రిమినేషన్ కేటగిరీలో, అంటే ప్రొటెక్ట్ చేయాల్సిన కేటగిరీలో కులాన్ని కూడా చేర్చింది, కులం యొక్క డిస్క్రిమినేషన్ని చేర్చిందని చెప్తున్నారు. ఇక మీదటి ఏంటంటే ఆ రాష్ట్రంలో ఎవరన్నా గుళ్ళకి అనుమతించకపోయినా కులం బేసుడు, లేకపోతే ఉద్యోగం ఇవ్వకపోయినా, లేకపోతే ఇల్లు ఇవ్వకపోయినా అది నేరమవుతుంది, శిక్ష విధించే అవకాశం ఉంది. అయితే ఈ చట్టాన్ని ఒకే ఒకరు మాత్రమే వ్యతిరేకించారు, మిగతా ఆల్మోస్ట్ యునానిమస్గానే పాస్ అయింది. అయితే దీన్ని కోహనా అనే, అంటే హిందూ పరిరక్షక అమెరికన్ ఆర్గనైజేషన్స్ కొన్ని ఖండించాయి. ఇది ఏంటంటే భారతీయుల మీద ఒక రకమైన కక్షపూరిత ద్వారంతో ఈ బిల్లు పెట్టారు. రేపొద్దున ఒక దళితుడికి, ఒక అప్పర్ కాస్ట్ వాడికి అక్కడ ఏదైనా గొడవ వస్తే వాళ్ళు ఈ బిల్లు కింద తీసుకొచ్చి ఏం చేస్తారంటే నాకు ఇల్లు ఇవ్వనన్నాడు, ఇల్లు అడిగాను ఇల్లు ఇవ్వనన్నాడు, ఇట్లాంటిది ఏదో చెప్తారు ఇట్లాంటివి. అందువల్ల హరాస్మెంట్కే ఇది పనికి వస్తుంది ఈ బిల్లు
అనేది అక్కడ వ్యతిరేకత కూడా ఉంది. హిందూ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. కాకపోతే ఏమంటే హిందూ సంఘాలు హిందూ మతంలో కూడా కులం అనేది ప్రధానంగా ఫైనల్గా మైక్రో లెవెల్కి వచ్చేసరికి కులమే ప్రధానమవుతుంది. ఆ మధ్య కూడా రవీష్ కుమార్ ఆయన ప్రముఖ జర్నలిస్టు ఒక మాట చెప్పారు, మీరు నగరాల్లో కులం లేదనుకుంటున్నారు కదా, మీకు ధైర్యం ఉంటే ఒక మీ కుల మీ హోటల్ పెట్టి నేను పలానా మాదిగ కులం మాదిగ హోటల్ అని కానీ పెడితే మీ హోటల్కి ఎవరు రుచి భోజనం చేస్తారో తెలుస్తుంది మీకు అనేది చెప్పాడు ఆయన. అది ఎగ్జాంపుల్గా నిన్న అమెరికా నుంచి ఒక పోస్ట్ పెట్టారు ఎవరు, ఏంటంటే ఒక దళిత మహిళ అక్కడ బ్రహ్మాండంగా వంటలు చేస్తుందంట, దాంతో ఆయన సజెస్ట్ చేశాడంట. వాళ్ళకి ఒక గ్రూప్ ఉందంట, వాట్సాప్ గ్రూపు, అందులో 100 మంది ఉన్నారంట. ఆ వాట్సాప్ గ్రూప్లో ఈయన పరిచయం చేసి ఈ అమ్మాయి దళిత అమ్మాయి బాగా వంటలు చేస్తుంది బ్రహ్మాండంగా, అందుకని నేనే పలాని దళిత హోటల్ అని ఒక పెట్టమని చెప్పాను, ఎందుకంటే ఇన్ని వెరైటీస్ దళితుల్లో ఉంటాయని నాకు తెలీదు, బాగుంది అని ఆయన పోస్ట్ పెడితే ఇమీడియట్గా 300 మంది ఆ గ్రూప్లో నుంచి వెళ్ళిపోయారంట అప్పర్ కాస్ట్ వాళ్ళు. అంటే ఆయన షాక్ అయ్యాడంట, అమెరికాలో కూడా ఇంత కుల వివక్షత ఉందా అని. సో ఇదే అనమాట అమెరికాలో కూడా పరిస్థితి. ఇది ఇప్పుడే కాదు, 1959లో ఆయన మార్టిన్ లూథర్ కింగ్ అని వెరీ ఫేమస్ బ్లాక్ పోరాట వీరుడు, సో ఆయన ఇండియాకు వస్తే ప్రిన్సిపాలు దళిత స్టూడెంట్లకి ఇన్ని తీసుకెళ్ళి నీలాగే వీడు కూడా ఒక అంటర్ అనవాడని పరిచయం చేశాడంట, ఈజ్ ఆల్సో అన్టచబుల్ లైక్ యూ అని. సో ఆయన షాక్ అయ్యాడంట, ఇదేంటని నేను అన్టచబుల్ ఏందని. మళ్ళీ ఆయన అర్థం చేసుకొని కులము ఇదంతా, ఎస్ నేను కూడా అన్టచబుల్ని, అమెరికాలో నన్ను కూడా ఇలాగే ట్రీట్ చేస్తారు అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడంట. అవునా సార్? అలాగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ కూడా బ్లాక్స్ని ఇలాగే చూస్తారు, దళిత్స్ని ఎలా చూస్తారో అలాగే అక్కడ బ్లాక్స్ని చూస్తారు. అందుకని అక్కడ సినిమాల్లో కూడా ఎక్కువగా బ్లాక్స్ని విలన్స్గా బ్లాక్స్ని క్రిమినల్స్గా ఎక్కువ చూపిస్తుంటారు. అక్కడ ఉన్న జైళ్ళల్లో కూడా ఎక్కువ సంఖ్యలో ఉండేది బ్లాక్స్ అనమాట, ఎందుకంటే అక్కడ ప్రాబ్లం కూడా బ్లాక్స్లు ఎక్కువ ఉంటుంది, వాళ్ళ పేదరికం ఉండడం, దానివల్ల కూడా వాళ్ళ క్రైమ్ రేటు కూడా. గెట్టోస్ అంటారు అవి, సపరేట్గా ఉంటాయన్నమాట బ్లాక్స్కి, నైబర్హుడ్స్ అని గెట్టోస్ అని పిలుస్తారు వాటిని. ఆ నైబర్హుడ్స్లో ఇక్కడ ఎట్లాగా మాలపల్లెలు ఉంటాయో, మాదికపల్లెలు మాలపల్లెలు, అక్కడ గెట్టోస్ అండ్ నైబర్హుడ్స్ ఉంటాయన్నమాట. సో అక్కడే ఎక్కువ ఉండడం, అక్కడే క్రైమ్ ఎక్కువ ఉండడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఈ క్రమంలో ఏంటంటే హిందువులు అక్కడ అమెరికాలో ఉన్న ఏరియాల్లో దళితుల మీద ఎక్కువ వివక్షత జరుగుతుంది, ఎందుకంటే సంఖ్యరీత్యా చూసినప్పుడు అమెరికాలో ఉండే ఇండియన్స్లో ప్రధానంగా అప్పర్ కులాలు ఎక్కువ ఉంటారు, ఎందుకంటే దళిత కులాలు ఇప్పుడున్న ప్రజెంట్ నాలెడ్జ్ బేస్డ్ సిస్టమ్స్లో పై స్థాయికి వెళ్ళడం అంత ఈజీగా కుదరదు, ఇప్పుడిప్పుడే సాధ్యం కాదు. రెండవది ఏంది, అప్పర్ కాస్ట్ వాళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన బావనో తాతనో ఫ్రెండ్ ఆఫ్ ద ఫ్రెండ్ అనో పట్టుకుపోతారు మన వాళ్ళని మళ్ళీ వీళ్ళని. అదే దళితుల్ని పట్టుకుపోయేదానికి అటువంటి ఒక నెట్వర్క్ అక్కడ ఉండదు, అది ఏర్పడడానికి ఇంకా కొన్ని ఏండ్లు పడుతుంది, ఇప్పటికిప్పుడు ఆ నెట్వర్క్ రాదు. అదే అప్పర్ కాస్ట్లు అనుకో ఈజీ అయిపోతుంది, ఎవరో తెలిసినోడు ఉంటే వాళ్ళు లాగేస్తారు మనోడు అంటే. సో ఈ కుల సమీకరణ అంటే సోషల్ మొబిలైజేషన్ అండ్ పొలిటికల్ మొబిలైజేషన్కి కులం అనేది ఇంకా బలంగా పనిచేస్తూనే ఉంది. ఈ సోషల్ మీడియా వచ్చినా కూడా అది ఇంకా ఘనీభవిస్తూ ఉంది తప్ప కులం అనేది అది బ్రేక్ అవ్వట్లేదు. అంబేద్కర్ ఎప్పుడో చెప్పాడు, కులాన్ని నిర్మూలించాలంటే కుల నిర్మూలన పోరాటాలు జరగాలి, కులాంతర వివాహాలు బాగా జరగాలని. కానీ ఇక్కడ మనం చూస్తుంటే కులాంతర వివాహాలు జరిగినా మళ్ళీ ఆ ఇద్దరు కులాలు మళ్ళీ రెండు కులాలుగా వాళ్ళు దాన్ని ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. సో కాబట్టి ఇప్పుడిప్పుడే కులం పోయే ప్రసక్తి కనబడలేదు, అందుకని ఇట్లాంటి బిల్లుల అవసరమైతే ఉంది, అది అమెరికన్స్ గుర్తించారు. ఒక స్టేట్లో వచ్చిందంటే మిగతా స్టేట్లో కూడా వచ్చే అవకాశం కనిపిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.